హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపు ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం ఏకే ఏకేడబ్ల్యు అనిల్ గారికి ఒక కౌంటర్ చేయబోతూ ఉన్నాం ఆయన మనం చేసినటువంటి ఏసు సమాధి దొరికింది అనే వీడియోకి కౌంటర్ చేసి మనం చెప్పిందంతా ఉత్తి ఉత్తిదే ఇది అసలు ఏసు సమాధే కాదు అంటూ ఒకటిన్నర గంట వీడియో చేశాడు కానీ దాంట్లో విజయం తక్కువ బిల్డప్ ఎక్కువగా నాకు కనిపించింది కాబట్టి దానికి ఒక కౌంటర్ చేసి అనిల్ గారికి మంచి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నాను దీంట్లో వీళ్ళు చేసేటువంటి ముఖ్యమైన ఆరోపణలు ఏమిటంటే మొట్టమొదటిది ఈ వీడియోని నిర్మించినటువంటి ఈ డాక్యుమెంటరీని డైరెక్ట్ చేసినటువంటి సిమ్ఖా జవిక్కి ఇంకా జేమ్స్ క్యామరూన్ వీళ్ళిద్దరినే ముందుగా విమర్శించాడు ఈ వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆయన చేసే ఆరోపణ ఏమిటంటే వీళ్ళు సినిమా డైరెక్టర్లు ఇంకా ఈ సిమ్కా జోర విక్కీ అనే అతను ఆర్కియాలజిస్ట్ కాదు అతనికి ఏమీ తెలియదు అతనికి డాక్యుమెంటరీ తీసేదానికి ఎటువంటి అర్హత లేదని సిమ్కా జకోర విక్కి మీద ఆరోపణలు చేస్తాడు ఇంకా జేమ్స్ క్యామరును ఒక సినిమాలు తీసుకునేటువంటి డైరెక్టరే అతనికి డాక్యుమెంటరీ నిర్మించేటువంటి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ అర్హత కానీ లేదంటాడు ఈ అనిల్ కుమారు ఇందులో నిజమేంత అయ్యా అనిల్ కుమారు నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం ఉందే ఎక్కడైనా సరే జేమ్స్ క్యామరూను నేను ఈ సమాధిని కనిపెట్టానని కానీ ఇందులో ఉండే ఆర్కియాలజీ టీంలో నేను పనిచేశానని కానీ చెప్పుకున్నాడా చెప్పుకోలేదు అసలు ఆయన ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు ఈ యేసు సమాధిని కనిపెట్టినటువంటి ఆర్కియాలజీ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా జేమ్స్ డి టబోర్ అనే ప్రఖ్యాత ఆర్కియాలజిస్టు ఇంకా పిహెచ్డి డబుల్ పిహెచ్డీ చేసినటువంటి ఒక యూనివర్సిటీ ప్రొఫెసరు ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఒక డాక్ డాక్యుమెంటరీ నిర్మించదలుచుకున్నారు వాళ్ళు ఆర్కియాలజిస్టులు కదా వాళ్ళకి సినిమా తీయడంలో సినిమాని డైరెక్ట్ చేయడంలో అనుభవం లేదు కదా కాబట్టి ఒక సినిమా డైరెక్టర్ని దీనికోసం సంప్రదించాలనుకున్నారు అప్పుడు వాళ్ళకి బాగా ఆ రోజుల్లో అంటే రెండు వేల పన్ రెండు వేల ఎనిమిది తొమ్మిదో సంవత్సరంలో అవతార్ నిర్మించి మంచి క్రేజ్ మీద ఉన్నటువంటి ఈ క్యామరూన్ జేమ్స్ క్యామరూన్ డైరెక్టర్ గుర్తొచ్చాడు కాబట్టి ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి ఇది చాలా హైయెస్ట్ క్వాలిటీతో నిర్మితం అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆర్కియాలజీ టీం వాళ్ళు చాలా శ్రమపడి జేమ్స్ క్యామరూన్ని దీనికోసం ఒప్పించి ఆయన చేత ఈ డాక్యుమెంటరీ నిర్మింపజేశారు జేమ్స్ క్యామరూన్ ఏమి ఆర్కియాలజిస్ట్ కాదు ఆర్కియాలజిస్టులు అందరూ కలిసి ఆయన్ని ఎంతో రిక్వెస్ట్ చేసి డాక్యుమెంటరీ నిర్మించేలాగా చేశారు అది విషయం ఇంత చిన్న విషయం కూడా మీకు తెలియదా ఇంకా సిమ్కాకౌరవిక్కి గురించి ఏదేదో మాట్లాడారు ఆయన యేసు మీద పరిశోధన చేసి ఎన్నో గ్రంథాలు కూడా రాశాడు ఆయనకి పిహెచ్డి రావాల్సింది పిహెచ్డి చివరిలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆయన ఎంతో గొప్ప ప్రొఫెసర్ కూడా ఆయన గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు ముందు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఈ జీసస్ టూంబు గురించి పరిశోధన చేసి పుస్తకం రాసింది కూడా సిమ్కా జకోర విక్కీనే ఏసు సమాధి గురించి నిజాలు క్రైస్తవులందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఏసు సమాధిపై పరిశోధన చేసిన ఆర్కియాలజిస్టులు సిమ్కా జకోర విక్కీని జేమ్స్ క్యామరు ఎంతో శ్రమపడి ఒప్పించి ఈ పుస్తకం రాసి ఈ డాక్యుమెంటరీ నిర్మించేలా ప్రోత్సహించారు అంతేకాని వాళ్ళేమీ చేయలేదు ఇది ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి విషయా విషయాలు తెలుసుకోకుండా ఇంత ఇంత గొప్ప వ్యక్తులపై మీరు అబండ అభాండాలు వేయడం మీ యొక్క క్రెడిబిలిటీకే మీ యొక్క నమ్మకత్వానికే ముప్పు తెచ్చేలా ఉంది అయ్యా అనిల్ కుమారు ఇంకా జాన్ కొయ్యా మీరిద్దరికి నేను ఒక సవీన చాలా వినయంతో మీ ఇద్దరిని ఒకటి కోరుకుంటూ ఉన్నాను దయచేసి కెమెరాల్లో ఇంత దగ్గరగా కనిపించి వీడియోలు చేయొద్దండి ఈ వీడియోలు చూడలేకుండా ఉన్నాము ఇంట్లో చిన్నపిల్లలు చూసి ఇంత దగ్గరగా మీ మొహాలను చూపించేసరికి వాళ్ళు భయపడి ఏడుస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం కెమెరాకి దూరంగా ఉండి కాస్త వీలైతే మేకప్ కూడా వేసుకోండి చూడలేకుండా ఉన్నాం వీడియోలు ఇతను చెప్పే ముఖ్యమైన మరొక విషయం ఏమిటంటే హిబ్రూ బైబుల్లో అంటో ఎఫో లేదా యేషువా అనే పేరుతో ఎంతో మంది ఉన్నారంట అది గూగుల్లో టైప్ చేసి ఆ షాట్ తీసి ఇందులో పెట్టాడు ఆహా ఏమి తెలివండి మీ తెలివి తెల్లారినట్టుంది ఇప్పుడు మీరు చెప్పే లాజిక్ ప్రకారమే హిబ్రూ బైబుల్లో దరిదాపు ఇరవై ముప్పై మంది యశువా అనే పేరుతో ఇరవై ముప్పై క్యారెక్టర్లు ఉన్నాయంట మరి ఆ ఇరవై ముప్పై క్యారెక్టర్లో మీరు చెప్పే ఈ యేసు లేదా జీసస్ ఎవరు మీకు ఎక్కడైనా క్లారిటీ ఉందా అసలు యేసు అనే పేరు కానీ జీసస్ అనే పేరు కానీ హిబ్రూ బైబుల్లో లేదు మరి ఆ హిబ్రూ బైబుల్లో లేని జీసస్ అనే ఒక పేరుతో ఒక క్యారెక్టర్ని ఈ తెలుగు ఇంగ్లీషు మిగతా భాషల్లోని బైబుల్లో ఎందుకుంది ఉంది అంటే ఇది కల్పిత పాత్ర అవుతుంది ఇతను చెప్పేది ఏమిటంటే అసలు యేసు అనే పేరుతో చాలా మంది ఉన్నారు హిబ్రూ బైబుల్లో ఆ యేసు కాకుండా జీసస్ కాకుండా మిగతా ఆ ఎవరో ఒకరి దై ఉంటుంది సమాధి అంటాడు అసలు నేను అడిగే ప్రశ్న జీసస్ అనే పేరే అసలు మనకి హిబ్రూ బైబుల్లో లేదుగా అప్పుడు జీసస్ అనేదే కల్పిత పాత్ర అని మీరే చెప్తున్నారు మరి ఎంతోమంది వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఇంకా వాళ్ళకి ముందు వెనకాల పేర్లు ఉన్నాయి కానీ మీరు చెప్పే ఈ యేసువాకి ఈ జీసస్కి అసలు ముందు వెనుక తలాద్ బొంగరం ఏమీ లేదు అని గూగులే చెబుతుంది మీరు అర్థం చేసుకోవాల్సింది అక్కడ హిబ్రూ భాషలో వాళ్ళు యూదులందరికీ లాస్ట్ నేమ్ ఉండేది యేసుకి లాస్ట్ నేమ్ లేదు ఎందుకంటే యేసు నిజంగా పుట్టలేదు ఇది ఒక కల్పిత పాత్ర కాబట్టే ఇప్పుడు మనం అతి ముఖ్యమైన పాయింట్కి వచ్చామండి ఇతను చెప్పేది ఏమిటంటే ఏసు సమాధిపై ఉన్నటువంటి ఆ పేరుని ఆ ఇజ్రాయిల్లో ఉండేటువంటి లింగివిస్ట్లు తప్పుగా చదివారంట ఇక్కడ హిందీ కూడా రాకుండా చివరిలో పరువు బాగొట్టుకున్న ఈ ఏకేడబ్ల్యూసీ అనిల్ కుమారు కిబ్రూ అర్మానికు వంటి ప్రాచీన భాషలను గూగుల్ ట్రాన్స్లేట్ వాడి నేర్చుకున్నాడంట వాళ్ళు తప్పుగా ట్రాన్స్లేట్ చేస్తే ఈయన కరెక్ట్ చేశాడంట బహుశా గూగుల్ ట్రాన్స్లేట్ వాడి నేను లింగిస్ట్నని చెప్పుకునే మొట్టమొదటి వ్యక్తి అనిల్ కుమార్ ఏనేమో ఇతను చెప్పే సిద్ధాంతం చూడండి ఎలా ఉందో ఇక్కడ అర్మానిక్ భాషలో టీ అనేది ఇలా రాస్తారంట క్రాస్గా ఉండే సిలువలాగా ఇక్కడ అలా క్రాస్గా ఉండే సిలువలా ఉంది కాబట్టి ఇది అర్మానిక్ భాషలో టీ అంటాడు ఇతను అప్పుడు అసలు ఈ సమాధి ఈ శవపేటి మీద ఉండే పేరు యేసువా కాదు తెషువా అంటాడు ఇతను చెప్పిన ప్రకారమే యేషువాకి ముందు టీ ఉంచి నేను గూగుల్లో సర్చ్ చేస్తే అసలు ఈ తెషువా అనే పదము హిబ్రూ భాషలోనే లేదు అసలు ఇది మీనింగ్లెస్ పదము అని గూగులే మనకు చెబుతూ ఉంది గూగుల్లో హిబ్రూ భాష నేర్చుకున్న ఇతనికి ఈ పదం అసలు హిబ్రూ భాషలోనే లేదన్న విషయం తెలీదా లేదా తెలిసి నటిస్తూ ఉన్నాడా అబద్ధాలు చెబుతున్నాడా అర్థం లేని పదాన్ని పేరుగా అక్కడ ఎందుకు పెట్టుకున్నట్టు ఇప్పుడు మీ పేరు అనిల్ కుమార్ అనిల్ అంటే ఒక అర్థం ఉంది అనిలు అంటే వాయుదేవుడు అని మీరు పునీలని ఇంకా కనీలని ఎందుకు పెట్టుకోలేదు ఎందుకంటే అవి మీనింగ్లెస్ పదాలు కాబట్టి అలాగే ఇటువంటి మీనింగ్లెస్ పదాలని హిబ్రూలో కూడా ఎవరు పెట్టుకోరు మరొక విషయం ఇక్కడ ఇతను చెప్పేటువంటి ఆ సిలువ గుర్తులో ఉండే క్యారెక్టర్ కి ఈ పేరుకి చాలా దూరం ఉంది చూడండి స్పేస్ ఉంది ఇలా స్పేస్ ఎందుకు ఇచ్చారు ఈ విషయం గురించి వాళ్ళు పరిశోధన చేయలేదు అనుకుంటున్నారా చేశారు నేను ఈ విషయం వీడియోలో కూడా చెప్పాను ఇది సిలువ గుర్తు యేసు సమాధిపై సిలువ గుర్తు లేకుండా ఉంటుందా సిలువ గుర్తు వీళ్ళ పవిత్రమైన గుర్తుగా ఇది సిలువ గుర్తు ఇది పవిత్రమైన సిలువ గుర్తు ఇది క్రైస్తవం యొక్క సింబల్ అని ఈ సమాధిపై పరిశోధన చేసిన హిబ్రూ భాష గూగుల్లో కాకుండా యూనివర్సిటీలో చదువుకున్న ప్రొఫెసర్లు చెప్పారు కాబట్టి ఈ గూగుల్ ట్రాన్స్లేట్లో లో హిబ్రూ భాష నేర్చుకున్న అనిల్ కుమార్ చెప్పింది నమ్ముదామా లేదంటే యూనివర్సిటీల్లో చదివి పిహెచ్డీ తెచ్చుకొని పుట్టినప్పటి నుంచి హిబ్రూ భాషలోనే పరిశోధన చేస్తున్న ఆ ఇజ్రాయిల్లోని లింగ్వేజ్ల మాటలు నమ్ముదామా తర్వాత ఇతను చెప్పేది ఇంకోటి ఏమిటంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూపిస్తాడు ప్రాచీన బైబిల్ ప్రతిలు తీసుకొని చూడండి జీసస్ జీసస్ ఎంతమంది జీసస్లు ఉన్నారు అని అసలు నీకేమైనా తెలివి ఉందా ఇట్లా చూపించి మీ పొరుగు నువ్వే తీసేస్తూ ఉన్నావు ఇంతమంది జీసస్లు ఉంటే అసలు జీసస్ ముందు వెనకాల పేరు ఏమిటి జీసస్ ఆఫ్ నజరేత్ అంటాడు అదేమిటంటే ఇప్పుడు మీ ఊరు హైదరాబాద్ అనుకుందాం అనిల్ కుమార్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఎవరని ఎక్కడని వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఎవరు ఏమిటని ఆ ఇప్పుడు జీసస్ ఆఫ్ నజరేత్ అంటే నజరేత్లో ఒక వెయ్యి మంది జీసస్లు ఉంటారు ఒక వందేళ్ల పరిధిలో ఈ యహోషువా అనే పదం అత్యంత కామన్ నేమ్ అని ఇతరే చెప్తాడు మరి ఇంత కామన్ నేమ్ ఉన్నప్పుడు దాన్ని గుర్తుపట్టడానికి ముందు వెనకాల ఏదో ఒక తలాతోక ఉండి చావాలిగా అటువంటిది ఏమీ లేకుండా జీసస్ ఆఫ్ నజరేత్ అంటే జే నజరేత్లో పుట్టిన ఏ పుట్టి యహోషువా అనే పేరున్న ఎవరైనా జీసస్ ఆఫ్ నజరేత అవుతాడు అప్పుడు మీరు చెప్పిన యేసు ఒక కల్పిత పాత్ర అవుతాడు ఇతను చెప్పే మరొక ఆశ్చర్యకరమైన విషయం చూ చూడండి ఎక్కడైతే ఏ సమాధి దొరికిందో ఆ సమాధి చుట్టుపక్కల తొమ్మిది వందల సమాధులు దొరికితే దాంట్లో డెబ్బై మందికి జీసస్ లేదా యహోషువా అనే పేరు ఉందంట కాబట్టి అటువంటి వాళ్ళల్లో ఎవరో ఒక అనామకుడైన యహోషువా అది ఇది నజరేత్ నజరేయుడైన యేసుది కాదంటాడు అసలు మీకేమైనా తెలివి ఉందా నజరేత్ అనేది ఒక పట్టణం యొక్క పేరు ఒక ఊరి యొక్క పేరు అసలు ఒరిజినల్ పేరు యహోషువా కదా ఆయన తల్లి పేరు తండ్రి పేరు అవన్నీ మ్యాచ్ అయ్యాయిగా ఇంకెందుకు దీన్ని కాదంటారు సరే మీరు ఆ యహోషువా అనే పేరుతో ఆ నజరే తినే పట్టణంలో ఎంతో మంది ఉంటే అసలు మీరు పూజించేటువంటి ఆ యుహోషువాని గుర్తుపట్టడం ఎలా మీరే చెప్పండి చూద్దాం ఇక్కడ యేసు భార్య అయినటువంటి మరియా అగ్దలీ అనే సమాధి గురించి ప్రస్తావించినప్పుడు ఇతను ఏమంటాడంటే ఆమె పేరు ఇక్కడ మరియామ్నే అనుంది మరియా అనే పేరుతో ఆమెను ఎక్కడా బైబుల్లో పిలవలేదంటాడు ఈ విషయానికి ఆల్రెడీ నేను వీడియోలో సమాధానం చెప్పాను ఇతను చూశాడో లేదా చూడకుండా చూసి కూడా చూడనట్టు నటించాడో నాకైతే తెలీదు మళ్ళీ చెప్తాను ఆ సమాధానం ఇతని కోసం మీరు చదివే బైబుల్లో ఆ విషయం లేకపోవచ్చు కానీ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ లో స్పష్టంగా మేరీ మెగ్దలి అనే పేరు మరియామ్నే అని రాస్తుంది స్పెల్లింగ్ తో కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతూ ఉంది ఈ విషయాన్ని ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను మీకోసం మళ్ళీ చెప్పాను కూడా ఇప్పుడు ఆ సమాధిపై యశువా అనే రాసుంది తెవా అని రాయలేదనేదని ఇంకొక ఆధారం ఆ సమాధిలోనే ఇంకొక పిల్లవాడి సమాధి ఉంది దానిపై ఏం రాసింది యహుదా సన్ ఆఫ్ యశువా అని రాసుంది అక్కడ ఒరిజినల్ పేరు తెష్వా అయితే సన్ ఆఫ్ యహుదా సన్ ఆఫ్ తెశువా అనే రాసి ఉండాలిగా మరి ఇలా ఎందుకు రాసింది దీనికి సమాధానం ఉందా మీ దగ్గర అసలు ఇవన్నీ కాదు కానీ మీరు చేసే దొంగ ఆరోపణలకి నేను ఒకటే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అసలు నిజంగా ఇప్పుడు ఏసు సమాధి దొరికితే అక్కడే ఆ సమాధిపై ఏమని రాసి ఉండాలి ఇంకా ఆ సమాధిలో ఏ ఎవరెవరు సమాధులు దొరకాలి అనే విషయం మీరు కొంచెం క్లారిటీ కనుక ఇస్తే దానికి నేను సమాధానం చెప్తాను అసలు ఇంకొక ప్రశ్న ఏసు సమాధి దొరికింది ఆయన పేర్లు కూడా రాసున్నాయంటే అదే అది కాదంటూ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు జెరూసలేంలో యేసు సమాధి పేరుతో ప్రచారంలో ఉన్నటువంటి అది దానికి ప్రభుత్వం యొక్క డబ్బుతో సొంత మీ సొంత డబ్బులు పెట్టుకోకుండా ప్రభుత్వం యొక్క డబ్బుతో సబ్సిడీ టూర్లు వేసి అందరూ క్రైస్తవులందరూ పోయి వస్తున్నారు అసలు అది నిజంగా ఏసు సమాధే కాదా అనే దానికి ఒక్క రుజువు కూడా అక్కడ లేదు కనీసం ఇక్కడ ఉన్న పేర్లు కానీ ఇన్స్క్రిప్షన్లు కానీ ఇంకా అక్కడ ఆయన కుటుంబ సభ్యుల సమాధులు కానీ ఏమీ దొరకలేదు అయినప్పటికీ అదే నిజమైన ఏ సమాధి అని నమ్మ అందరూ పోతున్నారు మరి ఇది ఏ సమాధి కాదు అని మీరు ఎప్పుడైనా ఒక్క ప్రశ్న అయినా అడిగారా అడగలేదుగా అసలైన సమాధి దొరికిందని రుజువులు చూపిస్తే అది అసలు కాదని ఏవేవో అబద్ధాలు చెబుతూ ఉన్నారు మళ్ళీ కాబట్టి నేను అడిగిన ప్రశ్నలకి మీరు కనుక సమాధానం చెబితే దానికి నేను మళ్ళీ నా వైపు నుంచి కొన్ని కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి ఈసారి వీడియో చేసేటప్పుడు కొంచెం కెమెరా దగ్గరగా పెట్టుకొని ఒకసారి దూరంగా పెట్టుకొని మీ మొహాలు కొంచెం వెనక్కి నుంచి మరీ క్లోజప్లో మేము చూడలేకుండా ఉన్నాము కొంచెం వెనక్కి వెళ్ళి మీరు కనుక చెబితే కొంచెం అంటే ఎక్కువ ఒకటిన్నర గంట అంటే ఇంత క్లోజ్ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకే భయం వేస్తూ ఉంది కాబట్టి కొంచెం వెనక్కి వెళ్ళి వీడియోలు చేస్తే బాగుంటుంది అంత మీ ఈసారి రెండు గంటలు వీడియో చేస్తారు నాకు తెలుసు అందుకే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హరి ఓం జై శ్రీరామ్